వెతుకుతున్నారంటే అదృష్టానికి పరీక్ష, పాపం చూడండి ఎలా కష్టపడుతున్నారు. అవి వజ్రాలు ఏపక్కన ఉండేది మన కళ్ళలో కనపచ్చాయని చెప్తా. మరి అన్నము అంటారు అంటే చిన్న మబ్బులు చిన్న ఒక్క పొద్దు పండుకుంటేనే బాగా కనపచ్చాయని చెప్తానా. ఇందుకు ఈ ఏరియాలో ఉన్నాయని ఎవరు కనిపెట్టినారు? ఎవరు కనిపెట్టారు? యా మాతృడు కనిపెట్టాడు? ఆయన అమ్మని దెంగేదు, ఆయన అక్క వేయాలి, మా అమ్మని దెంగుతాడు. తొక్కులాడుకుంటా అక్కడ జొన్నగిరి దిక్కు దొరికినాయంటే వజ్రగారు జొన్నగిరి కాడ దొరికినాయంటే నేను నుంచో దొరుకుతానే ఉన్నాయి. పేరు ఇక్కడ ఆడున్నాయి. సిగిజార్లో ఉన్నాయని సిగిజార్ పొలంలో కూడా దొరుకుతున్నాయి. మా ఊరు పొలంలో ఫ్రెండ్స్ దొరకడం అయితే ఇక్కడ కూడా దొరికాయి. ఆ ఎదురుగా కనిపిస్తున్న సేద్యం చేసిన పొలంలో దొరికాయి. ఈయన పొలంలో కూడా ఒకటి దొరికిందంట నిన్ననే, కానీ ఈయన మాత్రం పొలం తొక్కేస్తున్నారని బాధపడుతున్నాడు. మనం కూడా ఆయన విధంగానే మాట్లాడి కనిపించేస్తున్నాను చాలా. ఎందుకంటే ఎవరైనా బాధపడతారు కదా పొలాలు తొక్కేస్తే. ఈయన ఇంకా పొలంలో ఎటువంటి ఇత్తనం వేయలేదు. మనం ఇక్కడ ఉన్నది ధర్మారం టు అనంతపురం హైవే రోడ్డు పక్కన ఒకటి కాలువ ఉన్నది. ఇక్కడ ఇది వచ్చేసి సిగిచేర్లకు వెళ్ళే దారి, కానీ సిగిచేర్లకు కాస్త బయటనే హైవే ఉంది. ఇక్కడ దొరికాయంట. నేనైతే జొన్నగిరికి వీడియో కోసం వెళ్ళాలి అనుకున్నాను, కానీ ధర్మారంలో ఉన్నటువంటి మా బామర్ది మామ ఇక్కడే దొరుకుతున్నాయి, నిన్ననే దొరికాయి ఒక చిన్న పాపకు. నేను కూడా వెళ్ళాను, నువ్వు రమ్మని వీడియో ఇక్కడే తీసుకోమని చెప్పాడు, అందుకే నేను వచ్చాను. కానీ ఆయన రైతు ఆవేదనలో కూడా అర్థం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వర్షం పడింది, ఇలా తొక్కేస్తుంటే భూమి చాలా గుంతలు పడుతుంది. ఇంకా చాలా ఎక్కువ జనాలు ఉన్నారంట. నిన్న అందు ఆ పొలము ఎత్తినారు కదా అక్కడ. ఇంకా విషయం ఏంటంటే అందులో రెండు వజ్రాలు దొరికాయంట. ఇంకా ఎదురుగా అక్కడ టవర్ కనిపిస్తుంది చూడండి, లెఫ్ట్ సైడు అక్కడ రెండు వజ్రాలు దొరికాయంట. అవి దొరకడం కూడా చిన్నపిల్లలకే దొరికాయంటే ఎలాంటి కలుషితం, ఎలాంటి కల్ముషం లేని వాళ్ళ మనసులు కాబట్టి దొరికాయని అనుకుంటున్నాను. ఒక పాపకు దొరికాయంట, ఒక బాబుకు ఒకటి దొరికిందంట. బాబుకు రెండు దొరికాయంట, పాపకు ఒకటి దొరికిందంట. ఇంకా ఆ తర్వాత ఒక ముసలాయనకు దొరికిందంట ఇక్కడనే ఈ పొలంలోనే. ఫస్ట్ అది గాజు పెంకులాగా ఉన్నదంట, దాన్ని చూసి వదిలేసి అలా ఇసిరేసి వెళ్ళాడంటే ఇది గాజు పెంక్ అని. అతని వెంటనే వచ్చిన ఒక ముసలాయన అదే గాజు పెంకు తీసుకొని ఇది వజ్రమే ఉంటుందని అన్నాడంట. ఎందుకంటే చాలామంది చూడాలి అంటే చూడండి ఆ రైతు మాటలు ఒకసారి వినండి, ఎలా ఆవేదనతో మాట్లాడుతున్నాడో ఒకసారి ఆ రైతును కూడా వినండి. పాపం ఒకవైపు పొలాల రైతులు బాధ వర్ణనాతీతం, వీళ్ళు మాత్రం దొరికితే ఏదో తమ కుటుంబం బాగుపడుతుందనో, తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందనో ఇంకా ఇంకా చాలా కష్టపడుతున్నారు. చిన్న వజ్రం దొరికితే మన కష్టాల నుంచి బాధల నుంచి గట్టెక్కుతామని కొందరు, కాస్త కూస్తో డబ్బులు వస్తాయని ఆశ, తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని కొందరు, ఇలా ప్రతి ఒక్కరూ రైతు బాధ రైతుంది. తర్వాత ఉదయం కూడా కాసేపు ఉండి వీళ్ళు కూడా వెతకాలని వచ్చారు అందరూ. నేనైతే వీడియో తీసుకుందామని వచ్చాను, చూద్దాం మా వాళ్ళు ఎంతమాత్రం. రాత్రి అయితే ఉండలేక పోతారు నాకు తెలిసది, ఎందుకంటే నైట్ ఉండవంటి ఉండరు కదా. ఈ పొలం ఆయన ఎంతసేపు ఇలా అని కాపలా ఉంటాడు, ఎంతసేపు ఉంటాడో పాపం. జనాలైతే ఇది హైవే అయినందువలన బస్సుకు దిగుతూనే ఉన్నారు, 20-30 మంది దిగుతున్నారు. ఇంకా చాలా దూరంలో అక్కడక్కడ తిరుగుతూనే ఉన్నారు. మరి పాపం చూద్దాం, వెయిట్ చూద్దాం. నిన్న మొన్న సాయంత్రం పడింది సార్. ఏం చూడండి చూడు, ఏం ముందు బస్సు ఎందుకు కనపడతాయో ఎందుకు
అట్టే తొగితే కనపచ్చు అని పెట్టినారు. బుద్ధికు సేది చారు పెడతారు, క్లీన్ చేసి మెరిసేటి పెడతారు. ఇంకా ఫ్రెండ్స్ ఈ టవర్ దగ్గరే ఫ్రెండ్స్, ఈ టవర్ దగ్గర దొరికాయంట చిన్నపిల్లాడికి ఒకేసారి రెండు పక్క ఉన్నాయంట. అవి దొరికాయని ఇంకా తెలిసిన తర్వాత ఇక్కడ ధర్మారం ఏరియా అంతా కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. దాని ద్వారా విపరీతంగా జనాలు ఇక్కడికి వస్తున్నారు. అదృష్టం ఉండాలే దొరకాలంటే. ఆడి దీంట్లో రెండు, దాంట్లో రెండు, ఈ సీన్లో రెండు, ఆ సీన్లో రెండు, దగ్గర దగ్గర నాలుగైదు దొరికినట్టు ఉండాలి మధ్యలో. యాది దొరికింది పిల్లగాంది ఎట్టది చూసినావు నువ్వు? చూసినావు ఆంటీలే చూడు, ఏమన్నా దీని చూడు మోడల్ కనపచ్చదు కదా. వ్యాపారస్తులు కూడా పొలంలో సెట్ చేసి కూడా తీసుకున్నారు. తీసుకుని ఏం తీసుకుంటారు? అట్లాంటి మా దగ్గర కూడా ఉన్నాయి, మా చూపించినాం. జిల్లాలకు వచ్చినాము లేదా ఏం లేవు, ఎవరు కనికరాలని ఇచ్చి సెక్ చేసి సెక్ చేయ అంటే బ్యాటరీ కూడా అయిపోతారు దాంట్లో. అది 60,000 పోతుందా మీది పొద్దున్న దొరికింది? ఏంటి వీడియో తీస్తాను ఎట్ట దాన్ని చేయాలి ఆపరేటింగ్? నా దగ్గర ఉంది అది మిషన్ పెట్టు, అంతా దాటాలనా? ఈ కూడా మీరు ఇంత రాత్రి కూడా ఎలాగ వెతుకుతున్నారో చూడండి. మనిషికి ఆశ అలాంటిది, కొందరి కష్టాలు అలాంటివి. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం వ్రయైన పగులైన వెతులాటమే ప్రారంభిస్తారు. మా ఎంటమ్మకి వచ్చిన మా ఫ్రెండ్స్ చూద్దాం నైట్ ఇక్కడే స్టే చేద్దాం అని చెప్తాను. దానికి ఎలాంటి సమాధానం ఇస్తారో ఒకసారి చూద్దాం. వెళ్ళి వాళ్ళ దగ్గరికి అడుగు, అక్కడ కూర్చున్నారు అందరూ, చూద్దాం మరి అడుగుదాం ఇక్కడే ఉందాం అని చెప్దాం. ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఈ టైం అయింది, సుమారుగా ఎంత అయింది టైము? 10 అవుతుంది. ఇంకా మా వాళ్ళేమో ఫుల్గా గమ్మనున్నారు. ఏమన్నా తిందామంటే నేనైతే వీళ్ళకి ఒక ఐడియా ఇస్తాను. మనం ఇన్ని సీన్లోనే పండుకుంటే కనుక అవి వజ్రాలు ఏ పక్కన ఉండేది మనకు కల్లో కనపచ్చాయని చెప్తాను. మరి అన్నము అంటారు చిన్న మబ్బులు ఏం కంపెళ్ళ ఒక్క పొద్దు పండుకుంటేనే బాగా కనపచ్చాయని చెప్తానా? నీళ్ళు బువ లేకుండా చెప్తాను వీడు. ఒక్క పొద్దు పండుకుంటేనే వజ్రాలు కల్లేకొచ్చేది, యామోలు ఉండేది తెలుసాది అంతే కదా. అడిగి 40 బ్యాచ్ అయినాము, 5 మంది అయినాము అందరం. చూద్దాం వజ్రాలు కల్లే కనపచ్చాయంట కల్లో ఈరోజు. ఇప్పుడు ఏం మనం ఈడ పండుకోవడం ఇక్కడ పండుకోవడానికి అయితే వచ్చావు కదా, ఇన్ని పండుకోవాలంటే బదాలు ఏంది? అది బదాలు బదారా అడివే అడవిలో బదాలు ఏంది? అది బదాలు బదారా అడివే అడవిలో అడవిలో వచ్చి పండుకోవడం అవసరమ్మా? కొంపలు బాడబెట్టి వదిలేసి ఇక్కడ వచ్చి రావడం అవసరం వచ్చింది? మాతో లాడ్జికి పోదాం, దీని బదులు లాడ్జికి పోదాం. ఉంటే మన చెప్పు కంటే మొగాలు కడుక్కోవచ్చు, స్నానం చేసుకోవచ్చు, ఫ్యాన్లు ఉంటాయి అని ఉంటే లాడ్జికి పోదాం. మంచికి 100 రూపాయలు అయితే అంతే కదా. మాతో మామూలుగా ఉండదు వచ్చేవాడిని ఎక్క మనం. అడవిలో బండ్లు లేకుంటే బండ్లు బండి అట్ట కాదు, బండ్లు ఉండే ఇడేమి ఇక్కడ పండుకుంటే కలలో కనపచ్చా అంటది అమ్మలో ఉండేది వజ్రం. కలలా గిలలే మన తలరాత ఉంటే కలలా పిల్లలే. ఇంకా నీకు మనం వచ్చినది అంట వేయడానికి కనపడేది వచ్చేదంట అదే మనకి ఎదుగులాడే కనపడాలంట. మనతో మామూలుగా ఉండదు అడవిలో ఇక్కడనే స్టే చేయాలనుకున్నాం.
కానీ మా ఫ్రెండ్ అయితే మా ఫ్రెండ్ ఒప్పుకోవడంలే, తినేసి లాడ్జి పడుకుందాం పండి, నేను ఇటైతే వచ్చేవాడిని కాదంటాడు, పదాలేడు పంపండి లాడ్జి పడుకుందాం. ఏది అనుకుంటున్నాం మాతో మామూలుగా అయితే వజ్రాలు పూర్వం నుంచి దొరుకుతున్నాయంట. ఇది శివుడి గుడి అంట. ఇక్కడ ఉండడానికి కూడా చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఈ గుడి దేవుని మహత్యం అని అంటారు ఇక్కడ వజ్రాలు దొరకడం. పూర్తి డీటెయిల్స్తో సహా నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇప్పటికే